హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్ ప్రాపర్టీస్ స్టేట్ అండ్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికోసం మనం ఫస్ట్ రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ని సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా సెటప్ చేసుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో చూపించడం జరిగింది. ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే అనగా మై యాప్ అనే ఒక ప్రాజెక్ట్లో నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్ ఫోల్డర్, సోర్స్ అన్న ఫోల్డర్ అలాంటి కొన్ని ఫైల్స్ ఉండటం జరిగింది. ఈ సోర్స్ ఫోల్డర్లో యాప్ డాట్ సిఎస్ఎస్, కొన్ని జేఎస్ ఫైల్స్, అలాగే ఒక ఎస్విజి ఇమేజ్ ఫైల్ ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను రన్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ని రన్ చేయడం కోసం కమాండ్ ప్రాంప్ట్లో అయ్యి ఈ అప్లికేషన్ ఎక్కడైతే ఉందో అక్కడికి నావిగేట్ చేసి ఎన్పిఎం స్పేస్ స్టార్ట్ అనే కమాండ్ ద్వారా మన అప్లికేషన్ని స్టార్ట్ చేస్తాం. చూడండి, ప్రాజెక్ట్ అనేది ఇనిషియలైజ్ అయింది. సో మీరు కనుక ఇక్కడ కోడింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇండెక్స్ డాట్ జేఎస్లో రియాక్ట్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్లగిన్స్ని మనం కాన్ఫిగర్ చేయడం జరిగింది. అందులో రియాక్ట్ అనేది ఒకటి, అలాగే రియాక్ట్ డామ్ అని, తర్వాత ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఒకటి ఇంపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంపోర్ట్ యాప్ ఫ్రమ్ యాప్ అని చెప్పి చెప్తున్నాము. సో ఈ యాప్ డాట్ చేసింది అనేది మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత రిజిస్టర్ సర్వీస్ వర్కర్ అనేది ఇంకొక జేఎస్ ఫైల్ కూడా మనకు ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ ఈ రియాక్ట్ డామ్ రెండర్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఈ అప్లికేషన్ రన్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఇది యాప్ డాట్ జేఎస్లో రియాక్ట్ అనే ఒక కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసాం, అలాగే లోగోని ఇంపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంపోర్ట్ యాప్ డాట్ సిఎస్ఎస్ అని కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ అవుట్పుట్ చూడాలి అంటే ఈ బ్రౌజర్ కనిపిస్తున్న ఈ కోడ్ అంతా ఈ రిటర్న్లో ఈ డివ్వన ఫంక్షన్ డివ్వన బ్లాక్లో రాయడం జరిగింది. సో ఇక్కడ మనం ఇమేజ్ని కాల్ చేయడం జరుగుతుంది, అలాగే వెల్కమ్ టు రియాక్ట్ అండ్ హెచ్ వన్ టైప్లో రాయడం జరిగింది, అలాగే ఒక టెక్స్ట్ టు గెట్ రీస్టార్టెడ్ అని ఒక టెస్ట్ రాయడం జరిగింది. సో దీన్నంతా ఒక కాంపోనెంట్గా డిఫైన్ చేయడం జరిగింది. సో ఈ కాంపోనెంట్ని మనం ఇండెక్స్ డాట్ జిఎస్లో కాల్ చేయాలి. సో ఎలా కాల్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ఇంపోర్ట్ని ఫస్ట్ ఆ యాప్ డాట్ చేసిన ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ యాప్ ఫ్రమ్ యాప్ అన్న పాత్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తర్వాత దాన్ని డిస్ప్లే చేయడం కోసం రియాక్ట్ డామ్ డాట్ రెండర్ అనే ఒక ఫంక్షన్ మనం వాడాల్సి ఉంటుంది. ఈ ఫంక్షన్లో మనం ఫస్ట్ పారామీటర్గా యాప్ అనే ఒక కాంపోనెంట్ని కాల్ చేస్తున్నాం. తర్వాత ఆ వచ్చిన రెస్పాన్స్ని మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రూట్, రూట్ అనే డివ్కి ఇది డిఫాల్ట్గా ఉండే ఐడి. సో మనం వచ్చిన రెస్పాన్స్ని ఈ ఐడికి అసైన్ చేయమని చెప్తున్నాం. ఇలా కాల్ చేస్తున్నందు వల్ల మనకి బ్రౌజర్లో ఈ రకమైన రెస్పాన్స్ మనకి కనిపిస్తుంది. సో ఈ ఇండెక్స్ డాట్ జేఎస్లో మనం బేసిక్గా రియాక్ట్, రియాక్ట్ డామ్, అలాగే సిఎస్ఎస్ ఫైల్ కావాల్సిన ఫైల్స్ అన్నిటిని ప్లగిన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఒక సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ రాయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఫంక్షన్ వెల్కమ్ అని ఒకటి రాయడం జరిగింది. ఫంక్షన్ లోపల హెచ్ వన్ ట్యాగ్లో వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ తెలుగు ట్యుటోరియల్స్ అని చెప్పి హెచ్ వన్ ట్యాగ్లో రాయడం జరిగింది. ఇది ఒక సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. సో దీన్ని ఇప్పుడు రియాక్ట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో రియాక్ట్లో కన్వర్ట్ చేయాలి, రియాక్ట్ జేఎస్లోకి కన్వర్ట్ చేయాలి అంటే
కంపల్సరీగా దాన్ని ఒక కాంపోనెంట్ గా డిఫైన్ చేయాలి. కాంపోనెంట్ అంటే ఒక సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ని మనం ఇక్కడ కాంపోనెంట్ గా ట్రీట్ చేయొచ్చు. సో ఈ కాంపోనెంట్ గా రాయడం వల్ల ఏంటి అంటే కోడ్ అనేది ఇండిపెండెంట్ గా ఉంటుంది, అలాగే రీయూజబిలిటీ ఉంటుంది. కోడ్ ఈ కాంపోనెంట్ ని మల్టిపుల్ ప్లేసెస్ మనకు కావాల్సినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు దీనికోసం మనం ఫస్ట్ మనం కాంపోనెంట్ డాట్ చేసిన ఒక ఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ ఫంక్షన్ వెల్కమ్ అనే ఫంక్షన్ ఉంది కదా, సో దీన్ని క్లాస్ గా కన్వర్ట్ చేయాలి మనం. సో క్లాస్ వెల్కమ్, ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉంటుందో దాన్ని క్లాస్ నేమ్ గా మార్చాలి. ఎక్స్టెండ్స్ టు రియాక్ట్ కాంపోనెంట్. రియాక్ట్ కాంపోనెంట్ అనే ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ రిటర్న్ అని చెప్పి ఒక టెస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తాన్ని రెండర్ అన్న ఫంక్షన్లో కాల్ చేయాలి. రిటర్న్ H1 వెల్కమ్ టు రియాక్ట్ జెస్ తెలుగు ట్యూటోరియల్స్. కానీ ఇక్కడ మనం మీరు కనుక చూసినట్లయితే దీని అంతా ఒక స్ట్రింగ్లో పెట్టడం జరిగింది, కానీ రియాక్ట్ జేఎస్లో ఒక స్ట్రింగ్ లాగా దీన్ని మెన్షన్ చేయడం కుదరదు. అలాగే HTML కోడ్ లాగాను మెన్షన్ చేయడం కుదరదు. దీన్ని H1 ఆఫ్ టెక్స్ట్ రాయడం వలన దీన్ని ఒక రియాక్ట్ జేఎస్ ఎలిమెంట్గా ట్రీట్ చేస్తాం. రిటర్న్ ఆఫ్ H1 ట్యాగ్లో ఉన్న టెక్స్ట్ రాసి ఇది రియాక్ట్ జేఎస్ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేస్తున్నాం. సో ఈ రియాక్ట్ జేఎస్ రియాక్ట్ కాంపోనెంట్ని మనం ఎక్స్టెండ్ చేయడం అలాంటి మనకు కంపల్సరీగా ఆ కాంపోనెంట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం ఇంపోర్ట్ రియాక్ట్ కామ కాంపోనెంట్ అనేదాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. సో ఈ అప్లికేషన్ మొత్తాన్ని మెయిన్ రూట్ జేఎస్ ఫైల్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఈ కాంపోనెంట్ డాట్ జేఎస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ కాంపోనెంట్. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏమని రాసామంటే మనం క్లాస్ వెల్కమ్ అని రాసాం. సో దాన్ని మనం ఇంపోర్ట్ చేయాలి. వెల్కమ్ ఫ్రమ్ పాత్ ఎక్కడ ఉంది అంటే కాంపోనెంట్ అన్న దానిలో ఉంది. సో కాంపోనెంట్ తర్వాత ఈ కాంపోనెంట్ని మనం డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలి అంటే కంపల్సరీగా రియాక్ట్ డామ్ డాట్ రెండర్ అన్న ఫంక్షన్ మనం కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెల్కమ్ అని రాస్తున్నా. వెల్కమ్ సేవ్ చేయడం జరిగింది. సో మీరు కనుక బ్రౌజర్లో చూసుకుంటే వెల్కమ్ టు రియాక్ట్ జెఎస్ తెలుగు ట్యూటోరియల్స్. మనం అప్లికేషన్ ఏమి రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే చేంజెస్ చేస్తాం ఆటోమేటిక్గా కోడ్ అనేది రీలోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా రాయడం జరిగింది. అంటే ఒక నార్మల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ని రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్గా మార్చడం జరిగింది. ఈ విధంగా మనం ఎన్ని కాంపోనెంట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ది ప్రాపర్ ప్రాపర్టీస్. సింపుల్గా ప్రాప్స్ PROPS అంటారు. సో ప్రాపర్టీస్ అంటే నథింగ్ బట్ ఒక ఫంక్షన్లోకి పారామీటర్ పాస్ చేయడాన్ని ప్రాపర్టీ అంటారు. సపోజ్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ తెలుగు ట్యూటోరియల్స్ అనే టెక్స్ట్ ఉంది. సో దీన్ని ఇలా కాకుండా ఒక ప్రాపర్టీ లాగా పాస్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ కాంపోనెంట్ని కాల్ చేస్తున్నప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ టెక్స్ట్ పెట్టడం జరిగింది. పెట్టి ఆ తర్వాత ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దిస్ డాట్ ప్రాపర్టీస్ డాట్ టెక్స్ట్ అంటే ఇక్కడ ఈ కాంపోనెంట్లో పారామీటర్ పాస్ చేస్తున్న ఈ టెక్స్ట్ అన్నది ఏదైతే ఉందో దానికి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్
అని చెప్పి ఇచ్చిన తర్వాత బ్రౌజర్లో చూసుకున్నట్లయితే, సో మీరు వెల్కమ్ టు రియాక్ట్ యువర్ సెల్ గుడ్ డీటెయిల్స్ అంట. సో ఇప్పుడు నేను టెక్స్ట్ చేంజ్ చేస్తున్నాను. బ్రౌజర్లో రిఫ్రెష్ అయ్యి ఇలా కనిపిస్తుంది. సో ఈ విధంగా కాంపోనెంట్ నుంచి మనం ఏదైనా ఒక వాల్యూని పాస్ చేయడాన్ని మనం ప్రాపర్టీ అని చెప్తాం. టెక్స్ట్ అనేది ఇక్కడ ఒక ప్రాపర్టీ, దాన్ని కాల్ చేసుకోవడం కోసం దీస్ ప్రాపర్టీస్ డాట్ టెక్స్ట్ గా రాయాల్సి ఉంటుంది. అది కర్లీ బ్రాకెట్స్లోనే మనం మెన్షన్ చేయాలి. సో ఈ విధంగా మనం ప్రాపర్టీస్ అన్న కాన్సెప్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి స్టేట్, నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి స్టేట్. సో స్టేట్ అంటే ఏంటి? సపోజ్ మీరు కనుక వాటర్ని, ఐస్ క్యూబ్ ఈ రెండు ఒక పదార్థాలు తీసుకుంటే, వాటర్ అనేది 32 ఫారెన్హీట్ డిగ్రీ దగ్గర ఫ్రీజ్ చేసినట్లయితే కనుక సాలిడ్గా అంటే ఐస్ క్యూబ్గా మారుతుంది. అంటే వాటర్ అనేది, బట్ కానీ ఏమవుతుందంటే ఒక మెజర్ ఒక 32 ఫారెన్హీట్ దగ్గర ఈ మెజర్ ఐ మీన్ ఈ టెంపరేచర్ మార్చడం వల్ల వాటర్ అనేది లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి మారుతుంది. అలాగే బాయిల్ చేసినట్లయితే కనుక లిక్విడ్ స్టేట్ నుంచి ఎయిర్ స్టేట్కి మారుతుంది. సో అంటే వాటర్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారుతుంది. దీనికోసం మనం టెంపరేచర్ని యూజ్ చేసుకుంటున్నాం. సో సేమ్ కాన్సెప్ట్లో బ్రౌజర్లో సపోజ్ ఏదైనా 5 ఇమేజెస్ ఉన్నప్పుడు, ఫస్ట్ ఒక ఇమేజ్ని డిఫాల్ట్గా చూపిస్తాం. సెకండ్ ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు ఆ సెకండ్ ఇమేజ్ చూపించాలి. అంటే ఫస్ట్ ఇమేజ్ నుంచి సెకండ్ ఇమేజ్కి మనం చేంజ్ అవుతున్నాం. సో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మనం మారుతున్నాం. ఈ విధంగా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మార్చడం కోసం స్టేట్ అన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. క్రియేట్ చేసే ప్రోగ్రామింగ్కి పిహెచ్పి జావా .NET ప్రోగ్రామింగ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఆలోచించినట్లుగా ఇక్కడ ఆలోచించడానికి కుదరదు. సో ఎంటైర్ డిఫరెంట్గా రియాక్ట్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సో మీరు అందుకని చాలా కాన్సన్ట్రేషన్గా ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ రియాక్ట్ జేఎస్. స్టేట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మన క్లాక్ అనే ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. క్లాస్ కాంపోనెంట్ అలాగే ఎక్స్టెండ్స్ టు రియాక్ట్ డాట్ కాంపోనెంట్. సో మనం క్రియేట్ చేసే ప్రతి కాంపోనెంట్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్కి చైల్డ్ క్లాస్గా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో మన కన్స్ట్రక్టర్ అనే ఒక ఫంక్షన్ని అలాగే రెండర్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయడం జరిగింది. అసలు ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎందుకు వాడాలి? సో స్టేట్ని ఇనిషియలైజ్ చేయడం కోసం ఈ కన్స్ట్రక్టర్ అనేదాన్ని వాడతాం. మీరు కనుక ఇక్కడ చూస్తే దిస్ డాట్ స్టేట్ ఈక్వల్ టు డేట్ అనే ఒక ఆబ్జెక్ట్ని అసైన్ చేయడం జరిగింది. ఈ సూపర్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేది మనం కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. సో స్టేట్ని ఇనిషియలైజ్ చేయడం కోసం ఈ కన్స్ట్రక్టర్ మనం వాడతాం. ఇందులో న్యూ డేటా అన్న ఆబ్జెక్ట్ని మనం డేటా అన్న దానికి అసైన్ చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని దిస్ డాట్ స్టేట్లో ఉంచాం. నెక్స్ట్ రెండర్. మనం ఏదైనా అవుట్పుట్గా చూడాలి అనుకుంటే దాన్ని ఆ కంటెంట్ని మీరు రెండర్ అన్న ఫంక్షన్ రాయడం జరుగుతుంది. సో ఈ రెండర్లో రిటర్న్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్లోనే మనం కావాల్సిన కంటెంట్ని మనం రాస్తాం. అంటే ఏదైనా హెచ్టిఎంఎల్ కంటెంట్ కానీ, రియాక్ట్ జేఎస్ ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయాలన్నా, దేనికోసం అయినా సరే ఇలా ఈ రిటర్న్ అన్న ఫంక్షన్లోనే మనం రాయాల్సి ఉంటుంది. దీని లోపల మనం ఇప్పుడు ఒక డివ్ అనే ఒక డివ్ని క్రియేట్ చేసాం. ఈ డివ్ లోపల హెలో వరల్డ్ అని రాసాం, అలాగే H2 ట్యాగ్లో ఒక టెక్స్ట్ రాయడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్టేట్లో ఉన్న డేట్ని చూడటం కోసం మనం 2 locale టైమ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ కాల్ చేయడం ద్వారా మనం టైంని చూడవచ్చు. సో ఈ మొత్తాన్ని మనం మెయిన్ జేఎస్ ఫైల్కి పంపించాలి కాబట్టి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఆఫ్ క్లాక్, అంటే ఇది క్లాక్ అనేది మన కాంపోనెంట్ నేమ్. సో ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. తర్వాత
ఆ క్లాక్ కంపౌండ్ కంపోనెంట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దీనికోసం ఇంపోర్ట్ క్లాస్ నేమ్ క్లాక్ ఫ్రమ్ పాత్ క్లాక్. తర్వాత ఈ కాంపోనెంట్ని కాల్ చేయాలి అంటే ఇక్కడ క్లాక్ అని ఇస్తున్నాం. ఇది కాంపోనెంట్ నేమ్. సో ఎందుకంటే బ్రౌజర్లో చూస్తే హలో వరల్డ్ ఇట్ ఈస్ 5:37:39 PM చూపిస్తుంది. సో ఈ విధంగా స్టేట్ని మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.